Yes, good morning. Welcome to ProfitMaster.in. Ivalla 10th March, Wednesday. So, ee roju markets ela behave chese avakasam undi. Munduga American markets ee vidhanga perform chesayi. Ee roju mana markets lo ఏ మేజర్ న్యూస్ ఉన్న అంశాలు తెలుసుకుందాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ నిన్న మళ్ళీ చాలా చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది. అనూహ్యంగా సడన్గా నాస్డాక్ గత 4-5 రోజులుగా భారీగా నష్టపోయిన వాటన్నిటిని కూడా ఒక్కసారిగా రీబౌండ్ చేసుకుంది. ఆల్మోస్ట్ నాస్డాక్ నిన్న 3.7% లాభంతో 13,073 పాయింట్ దగ్గర ముగిసింది. అలాగే ఎస్ఎన్పీ 500 కూడా 1.5% వరకు లాభపడింది. కాకపోతే డౌ జోన్స్ గత కొద్ది రోజు పాజిటివ్గా ఉంది కాబట్టి డౌ జోన్స్ మాత్రం ఫ్లాట్గా జస్ట్ 30 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. 0.10% మాత్రమే గెయిన్స్ డౌ జోన్స్లో కనిపించాయి. టెస్లా మెయిన్గా డౌ జోన్స్ ఈ స్థాయి నాస్డాక్ ఈ స్థాయిలో పెరగడానికి టెస్లా కూడా దోహదపడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా 5 సెషన్ల పాటు వచ్చిన నష్టాలని నిన్న ఒక్కరోజే పుంజుకుంది. 20% నిన్న టెస్లా లాభపడింది. సో ఓవరాల్గా నాస్డాక్ రోర్స్ బ్యాక్ 3.6% ఫర్ ఇట్స్ బెస్ట్ డే ఇన్ 4 మంత్స్. గత 4 నెలల్లో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఈ స్థాయిలో లాభపడడం అనేది మళ్ళీ ఇప్పుడే కొనసాగుతుంది. ఎస్ఎన్పీ 500 కూడా ఇంత ముందే చెప్పుకున్నట్టు 1% వరకు లాభాలు రావడం మనం చూసాం. అయితే స్పెసిఫిక్ రీజన్ ఏంటి అని మనం దానికి కారణం ఏంటి చెప్పడం కష్టం కానీ, బట్ లాభాలన్నింటినీ మళ్ళీ రీబౌండ్ చేసుకుంటుంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్స్ మళ్ళీ తగ్గుతున్నాయి. డైరెక్ట్గా బాండ్ ఈల్డ్స్లో మూమెంట్స్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా కాస్త పాజిటివ్గానే కనిపిస్తున్నాయి, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా. సో మేబీ మన మార్కెట్స్ కూడా ఇవాళ దీన్ని ఒక పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. సో ప్రీ మార్కెట్ చూస్తే డౌ జోన్స్ ఫ్యూచర్స్ కాస్త ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే నిన్న ఓవర్ నైట్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం చూసాం కాబట్టి. ఆయిల్ క్రూడ్ ఆయిల్లో చూస్తే బ్రెంట్ ఫ్లాట్గా కనిపిస్తుంది. 0.10% గెయిన్స్తో $67.59 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ క్రమంగా వీక్ అవుతూనే ఉంది. గోల్డ్ నిన్న కూడా 0.34% నష్టపోయి $1,711 దగ్గర గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. అండ్ బాండ్ ఈల్డ్స్ 10-year US 10-year బాండ్ ఈల్డ్స్ 0.002% తగ్గి 1.542 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ క్రిప్టో కరెన్సీ చూస్తేనేమో బిట్కాయిన్ మళ్ళీ 60,000 మార్క్కి వెళ్ళేట్టు కనిపిస్తుంది. నిన్న 55,000 మార్క్ని చాలా స్ట్రాంగ్గా క్రాస్ చేసింది. ఇవాళ 6% గెయిన్స్తో 54,686 దగ్గర బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఎథీరియం కూడా ఆల్మోస్ట్ 3% మేర, లైట్ కాయిన్ కూడా 1-7% మేర లాభాలతో దూసుకుపోతుంది. సో బిట్కాయిన్ని ఆపడం ఎవరి తరం కావట్లేదు ఇప్పుడు. సో ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో భారత బయోసిక్స్ రివ్యూ ఆఫ్ క్లినికల్ ట్రయల్ మోడ్ ఫర్ వ్యాక్స్. సో వీళ్ళు తీసుకొచ్చిన, అంటే ప్రస్తుతానికి ఎమర్జెన్సీ యూజ్ కొనసాగుతున్నప్పటికీ కూడా వీళ్ళు తీసుకొచ్చిన వ్యాక్సిన్ మీద మళ్ళీ డేటా సమర్పించింది. సో డ్రగ్ రెగ్యులేటర్ రేపు భేటీ కాబోతోంది, ఎందుకంటే లాన్సెట్ స్టడీ ప్రకారం కోవాక్సిన్ సేఫ్ అండ్ ఇమ్యూనోజెనిక్ అని చెప్పి కంపెనీ చెప్తున్న తరుణంలో. సో మరింత డేటా దీనికి సహకరించినట్టయితే మరిన్ని దేశాలు దీన్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ కంపెనీ కూడా పట్టుబడుతోంది. యాంటిలియా కేస్, బీజేపీ డిమాండ్స్ అరెస్ట్ ఆఫ్ ముంబై కాప్ వజీ. అంటే ముఖేష్ అంబానీ ఇంటి బయట యాంటిలియా బయట ఒక ఎస్యూవీ పార్క్ చేయడం, అందులో మందుగుండు సామాగ్రి ఉండడం, ఆయన ప్రాణాలకి ముప్పు పొంచి ఉందేమో అన్న భయాలు, ఇవన్నీ మహారాష్ట్రలో కొద్దిగా కలకలం రేపుతున్నాయి. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజీలో చూస్తేనేమో ఇండియాస్ FY22 గ్రోత్ విల్ బి ద ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్. OECD అంచనాల ప్రకారం 2022లో భారతదేశ వృద్ధి రేటు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సో చాలా ఫాస్ట్గా ఉండొచ్చు అని చెప్పి అంచనా కడుతోంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD మధ్యంతర ఎకనామిక్ అవుట్లుక్ అంచనా ప్రకారం GDP 12.6% మేర, అంటే డబుల్ డిజిట్ గ్రోత్ని మన ఇండియా నమోదు చేయొచ్చు 2022లో ఆర్థిక సంవత్సరంలో. అయితే వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ దేశంలో సూపర్ ఎంకరేజింగ్గా ఉన్నప్పటికీ డిప్లాయ్మెంట్ అండ్ వాటి వినియోగము వాటిని పూర్తిస్థాయి, అంటే అట్టడుగు స్థాయి వరకు దాన్ని తీసుకెళ్లడం అనేది కాస్త క్రూషియల్ అని చెప్పి అంచనా వేస్తుంది. చైనా వృద్ధి రేటు 7.8% ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. సో మొత్తానికైతే అన్ని పారామీటర్స్ వివిధ దేశాల నుంచి వస్తున్నా, వివిధ రీసెర్చ్ సంస్థలు ఏది చెప్తున్నా కూడా రాబోయే 1-2 ఏళ్లలో భారత వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉండొచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. ఇన్స్టిట్యూషన్స్ గో బిగ్ ఆన్ QAPs అండ్ నెట్ హ్యాండ్సమ్ రిటర్న్స్. సో
చాలా మంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ బ్రిగేడ్ కాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ క్యూఏపీఎస్లో పార్టిసిపేట్ చేస్తూ హ్యాండ్సమ్ రిటర్న్స్ని గెయిన్ చేస్తున్నాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటాం కదా, క్యూఏపీఎస్లో భాగంగా మంచి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నాయి. 2021 ఇప్పటివరకు దాదాపు 69-70 వేల కోట్ల రూపాయల మేర నిధులు ఈ క్యూఏపీ ద్వారా మార్కెట్స్లోకి వచ్చాయి. అయితే క్యూఏపీలో ఇష్యూ ప్రైస్ తర్వాత స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. లైక్ బోరోసిల్ రెన్యూవల్స్ 120 రూపాయలు ఇష్యూ ప్రైస్ వస్తే ఇప్పుడు దాదాపు 270 రూపాయల దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. 106-107% దాకా లాభాలని అతి తక్కువ కాలంలో తీసుకుంది. 200 కోట్ల వరకు ఈ సంస్థ రైజ్ చేసింది. ఆంబర్ ఎంటర్ప్రైజెస్ దాదాపు 97%, యాక్సిస్ బ్యాంక్ 77% దాకా పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 70% వరకు పెరిగింది. 15 వేల కోట్ల రూపాయల వరకు క్యూఏపీ ద్వారా ఈ సంస్థ సమీకరించింది. కోటాక్ మహీంద్రా బ్యాంక్ కూడా 73% వరకు పెరిగింది క్యూఏపీ తర్వాత, ఇది కూడా 7,500 కోట్ల రూపాయల వరకు సమీకరించింది. హెచ్డిఎఫ్సి సంస్థ 46% దాకా పెరిగింది క్యూఏపీ ఇష్యూ తర్వాత. సో ఈ సంస్థ కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు సమీకరించింది. ఇలా మొత్తానికి మార్కెట్స్లో ఎక్కడ లేని పాజిటివ్నెస్ కనిపిస్తూనే ఉంది. ఈక్విటీ క్యాష్ వాల్యూమ్ సర్జ్ టు రికార్డ్ ఇన్ ఫిబ్రవరి. సో క్యాష్ వాల్యూమ్స్ ఎన్ఎస్సీలో ఎస్పెషల్లీ క్యాష్ వాల్యూమ్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా విపరీతంగా పెరుగుతున్నాయి. సెబి కొత్త మార్జిన్స్ తీసుకొస్తున్నప్పటికీ మార్జిన్ గైడ్ లైన్స్ను నిబంధనలు మారుస్తున్నప్పటికీ కూడా ఈక్విటీ క్యాష్ మార్కెట్స్ క్యాష్ వాల్యూమ్స్ మాత్రం అనూహ్యంగా ఉన్నాయి. ప్రస్తుతం టర్నోవర్ 88,260 కోట్ల రూపాయలు టర్నోవర్ డైలీ మనం చూస్తున్నాము ఎక్స్చేంజీల్లో. ఇదొక మేజర్ అంశం. సో కరెంట్ మార్కెట్లో బుల్ రన్ ఏ స్థాయిలో ఉంది అని దీన్ని బట్టి చూసి మనం అర్థం చేసుకోవచ్చు. డేటా ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా కాస్త వెనక్కి తగ్గిన దాఖలాలు ఎక్కడ మనకి కనిపించలేదు. అండ్ ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగా పెరుగుతుంది, ఇండియా మళ్ళీ రీజువినేట్ అవుతున్న తరుణంలో 5 స్టాక్స్ని ట్రాక్ చేయవచ్చు అని చెప్పి కొన్ని బ్రోకింగ్ సంస్థలు ఇక్కడ ఇచ్చాయి. వాటిలో భాగంగా హిందుస్థాన్ యూనిలివర్ అండ్ నెస్లే ఇండియా ఈ స్టాక్ ఒకటి, అండ్ హిందుస్థాన్ యూనిలివర్కి 2,650 రూపాయలు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. నెస్లే ఇండియా ప్రస్తుతం 17,000 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, దీనికి 21,110 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. ఐటీసీ 207 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, దీనికి 265 రూపాయల వరకు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. అండ్ పీవీఆర్ 1,409 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, 1,800 వరకు స్టాక్ టార్గెట్ ఇస్తున్నారు. ఎందుకంటే పీవీఆర్కి మళ్ళీ మెల్లిగా సినిమాలు పెరుగుతున్నాయి, అండ్ బయట తిరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఫుడ్ ఈటింగ్ బాగా పెరిగింది, ప్రీ కోవిడ్ స్థాయిలకి మళ్ళీ వివిధ రంగాలు చేరుకుంటున్న తరుణంలో పీవీఆర్ లాంటివి కూడా మళ్ళీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ అంచనా కడుతోంది. ఇండియన్ హోటల్స్ కూడా 123 రూపాయల దగ్గర స్టాక్ ప్రస్తుతం ఉంది, ఇది కూడా మేబీ అంటే దీనికి స్పెసిఫిక్గా టార్గెట్ ప్రైస్ ఇవ్వలేదు కానీ రాబోయే రోజులు ఈ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి మోతీలాల్ ఒస్వాల్ భావిస్తుంది. ఈక్విటీ ఫండ్స్ ఈజ్ అవుట్ ఫ్లోస్ ఫర్ 8th straight month ఇన్ ఫిబ్రవరి. వరుసగా 8 నెలల్లో కూడా ఈక్విటీ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో అవుట్ఫ్లోస్ బాగా పెరుగుతున్నాయి ఇన్ఫ్లోస్ కంటే. మార్కెట్స్లో ఎందుకంటే లాభాలు వస్తున్న తరుణంలో మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు జనాలు తీసేసుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం డైరెక్ట్గా మార్కెట్స్లోకి ఎంటర్ అవుతుండడం వల్ల ఈక్విటీ ఫ్లోస్ మెల్లగా తగ్గుతున్నాయి. పూర్వంగా చాలా కాలం తర్వాత మళ్ళీ ముంబై మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది, 450 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టాలని చెప్పి భావిస్తోంది. గతంలో ఈ మార్కెట్స్లో ఉండేది, బట్ దాని వైదొలిగి బెంగళూరు బేస్గా సంస్థ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చింది. ఇప్పుడు ద ప్రాజెక్ట్ ఇన్ చెంబూర్ పూర్వ క్లెర్మాంట్ అండర్ ఇట్స్ వరల్డ్ హోమ్ కలెక్షన్ బ్రాండ్ ఇట్స్ ఫస్ట్ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఎక్స్పెక్ట్స్ రెవెన్యూ 800 crores ఫ్రమ్ ఇట్. అది పూర్వంకరకు సంబంధించిన మేజర్ అప్డేట్. అండ్ సింటెక్స్ ప్రమోటర్స్ మేక్స్ 11,000 crores ఆఫర్ టు క్రియేటర్స్ ఫర్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్. అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి సింటెక్స్ ప్రమోటర్లు 1,100 రూపాయల మేర అవుట్ ఆఫ్ కోర్ట్ ఒక ఆఫర్ ఇచ్చారు. సో దీన్ని చూడాలి ఏ విధంగా రుణదాతలు తీసుకుంటారు, ఈ కష్టకాలం నుంచి సింటెక్స్ ఏ విధంగా బయటపడుతుందో చూడాలి. అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ సేల్స్ బ్యాక్ టు ప్రీ కోవిడ్ లెవెల్స్. ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రీ కోవిడ్ స్థాయిలకు చేరుకున్నాయి. అండ్ చాలా రంగాలు లైక్ ఐస్ క్రీమ్స్, బెవరేజెస్, చాక్లెట్స్, కన్ఫెక్షనరీ ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వస్థాయికి చేరుకోవడం అనేది ఒక పాజిటివ్ అంశంగా చూస్తున్నారు. అందుకే ఎఫ్ఎంసీజీని మనం రాడార్లో ఉంచుకోవచ్చు. అండ్ పీవీ సేల్స్ అండ్ ట్రాక్ ఇన్ ఫెబ్ బట్ టూ వీలర్స్ సీవీస్ స్టిల్ ఇన్ డీప్ రెడ్. సో ప్యాసింజర్ వెహికల్స్ ఒక్కటే బాగా సేల్స్ అవుతున్నాయి, కమర్షియల్ వెహికల్స్ కానీ టూ వీలర్ సేల్స్ కానీ ఆశించిన స్థాయిలో ఇంకా పికప్ కాలేదు. అండ్ ఎస్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ ఫిబ్రవరిలో 11% వృద్ధిని సూచిస్తే నమోదు చేస్తే మనకి
టూ వీలర్ రిజిస్ట్రేషన్స్ మాత్రం 16% క్షీణించాయి. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయంగా కనిపిస్తుంది. అందుకే హీరో మోటో కార్ప్ కానీ ఈ స్టాక్స్కి కాస్త దూరంగా ఉంటున్నారు జనాలు. ఎందుకంటే సో ఎప్పటిలోపు మళ్ళీ మనకి టూ వీలర్ సేల్స్లో కూడా రీబౌండ్ వస్తుందో అంచనా కట్టడం కాస్త కష్టంగా ఉంది. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో మేజర్గా మనకి స్పెషల్ ఇన్సాల్వెన్సీ రిలీఫ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇన్ వర్క్స్, అదొక అంశం. ఎంఎస్ఎంఈలకి ఆదుకునేందుకు స్పెషల్ ప్రత్యేక ఇన్సాల్వెన్సీ రిలీఫ్ ఫ్రేమ్వర్క్ ఒకటి తీసుకురాబోతున్నారు. ఆఫ్టర్ అవుటేజ్ ట్రాయ్ పుట్స్ ఆన్ హోల్డ్ ఆన్ పెస్కీ ఎస్ఎంఎస్ఎస్. ఒక వారం రోజుల పాటు గడువు ఇచ్చింది ట్రాయ్, ఎందుకంటే టెలికామ్ కంపెనీస్ కానీ ఓటీపీస్ కానీ బ్యాంక్స్ ట్రాన్సాక్షన్స్ టైంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పి నిన్న తీవ్రమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో సో ఒక వారం రోజుల పాటు మనకి ఎస్ఎంఎస్ల విషయంలో కాస్త వీళ్ళకి ఊరట దక్కింది. స్టిల్ ఇంకా ఎస్ఎంఎస్లు తీసుకోవడం, ఎస్ఎంఎస్లు రావడం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది. సో ఈ వారం రోజుల తర్వాతైనా ఇష్యూ సార్ట్ అవుట్ అవుతుందేమో చూడాలి. అండ్ ఓకే, మేజర్గా మార్కెట్స్ని ఇంపాక్ చేసే లేకపోయినప్పటికీ సిమెంట్ ఫర్మ్స్ క్యాన్ ఆఫ్సెట్ హై ఇన్పుట్ కాస్ట్, ఎస్టిమేట్ ఫర్మ్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ డిమాండ్ గ్రోత్, ఇంప్రూవ్డ్ మార్జిన్స్. సో మార్జిన్స్ బాగా పెరుగుతున్నాయి, ఇన్పుట్ కాస్ట్ని ఏదైతే పెరిగిన కాస్ట్ని దాన్ని వాళ్ళు కన్స్యూమర్స్కి కొనుగోలుదారుల మీదకి బదలాయిస్తున్న తరుణంలో ఈ కంపెనీస్ మార్జిన్స్ బాగా మెరిగే అవకాశం కనిపిస్తుంది. అందుకే సిమెంట్ కంపెనీస్లో జేకే సిమెంట్స్కి 2592 రూపీస్ టార్గెట్ ఇస్తున్నారు. అయితే స్టాక్ ఆల్రెడీ బాగా పెరిగింది, పెరగని వాటిలో దాల్మే భారత్ ఒకటే. ఇక్కడ నుంచి కూడా ఇంకొక 4-5% దాకా పెరిగే అవకాశం ఉందని, అంబుజా సిమెంట్స్ కూడా ఒక 4% దాకా పెరగచ్చని చెప్పి అంచనా కడుతున్నారు. అహెడ్స్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ ఈ స్టాక్స్ అన్ని బాగా పెరిగిన తరుణంలో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి కాస్త కరెక్షన్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి సలహా. అండ్ లిక్కర్ ప్రైస్ ఇన్ మహారాష్ట్ర మే రైస్ 10-15%. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం లిక్కర్ ధరలు పెరిగే అవకాశం ఉంది మహారాష్ట్రలో అని చెప్పి. సో ఒక ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే డీగ్రోత్ అవుతుంది. లైక్ గతంలో 2017లో 315 మిలియన్ కేసులు అమ్మకం ఉంటే అది ఇప్పుడు 264 మిలియన్ కేసులకు తగ్గింది. ఒకటి, వివిధ రాష్ట్రాల్లో ధరలు బాగా పెంచారు కోవిడ్ టైంలో, ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో. అటువైపు అటు వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ కూడా పన్నులు బాగా పెంచిన తరుణంలో లిక్కర్ సేల్స్ బాగా తగ్గుతుంది. చీప్ లిక్కర్కి మళ్ళీ అటువైపు జనాలు మళ్ళుతున్నారు. ఇది కాస్త టెన్షన్ పెట్టించే విషయం, ఎందుకంటే ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ స్టిల్ పెద్ద కంపెనీలు స్ట్రగుల్ అవుతున్నాయి కొద్దిగా. రాడికోకి అయితే అని అనుకోవచ్చు, అండ్ యునైటెడ్ బ్రేవరీస్ అనుకోవచ్చు, యునైటెడ్ స్పిరిట్స్ లాంటి కంపెనీస్ కాస్త ఇవి ఆందోళన కలిగించే విషయాలే. బట్ చూడాలి, మళ్ళీ అట్లీస్ట్ ఒక 1-2 ఇయర్స్ డౌన్ ది లైన్ అయినా రికవర్ అవుతాయేమో. ఎడిల్వైజ్ లాంచెస్ 5,000 crores ఫండ్ టు ట్యాప్ ప్రీ ఐపీఓ డీల్స్. ఎడిల్వైజ్ వెల్త్ మేనేజ్మెంట్ 5,000 కోట్ల రూపాయలు సమీకరించాలని చెప్పి చూస్తుంది, ఎందుకంటే ప్రీ ఐపీఓలో స్టాక్స్ తీసుకోవడానికి, అలాగే మంచి డీల్స్ ఏదైనా ఉంటే పట్టుకోవడానికి. జియో టు ఆఫర్ సర్వీస్ అట్ 1/10 ఆఫ్ ది మార్కెట్ షేర్ ఫర్ ఎంఎస్ఎంఈస్. సో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సేవలతో పాటు మరిన్ని ఆఫీస్ సంబంధించిన అవసరాల కోసం, అంటే లైక్ ఆఫీస్ వాళ్ళ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, అటెండెన్స్ తీసుకునే సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, అకౌంటింగ్ సంబంధించి, వీటన్నిటి కూడా నెలకు దాదాపు 4-5,000 రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. అలా కాకుండా అతి తక్కువ అంటే 15,000 రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు. అలా కాకుండా కేవలం 5,000 రూపాయలతోనే ఒక ఆఫీస్ ఫుల్ లెంత్ సెటప్ చేసుకునేందుకు తాము సహకరిస్తామని చెప్పి జియో చెప్తుంది. జియో బిజినెస్ పేరుతో ఈ కొత్త దీన్ని కంపెనీ తీసుకొస్తుంది కాబట్టి మేబీ జియోకి ఇది కూడా ఒక పాజిటివ్ అంశం అయ్యే అవకాశం ఉంది. సో ఇది మేజర్ న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.